విషజ్వరం ఇంకా నన్ను స్కూల్కి వెళ్ళనీయకుండా అడ్డుపడుతోంది. పాపం డాక్టర్ అంకుల్ కూడా ఇదేమిటో అంత పట్టడం లేదు. అమ్మా నాన్నలు నా గురించి పడుతున్న బాధలు చూస్తుంటే నాకు చాలా దిగులుగా ఉంది. పక్క నిద్రపోతుంటే ఏవేవో ఆలోచనలు, నన్నెవరో సైతాన్ ఎత్తుకుపోతున్నట్టు, ఆ పైలోకంలో ఎవరెవరో భయంకరమైన మనుషులు, నేను చనిపోతానా, చనిపోతే ఏమవుతుంది. ఎవరు నువ్వు? నేను దురాత్మని, నీ స్నేహితుణ్ణి. నా స్నేహితుడువా? ఇంతకు ముందు నిన్నెప్పుడు చూడలేదే. అదే నా ప్రాబ్లం. పాపం నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలిసి నీకేమీ తోచడం లేదని నీతో జట్టు కట్టడానికి వచ్చాను. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. డెవిల్స్ వర్క్షాప్ అంటే నువ్వేనా? నా వర్క్షాప్ లో నీకేం కావాలన్నా దొరుకుతాయి. నీకే వస్తువు సంతోషాన్ని కలిగిస్తుందో చెప్పు, క్షణాల్లో తెచ్చిస్తాను. ఇప్పుడు నా శక్తి మీద నీకు డౌట్ వచ్చింది కదూ, ఇప్పుడు చూడు, నీకు బోల్డ్ అంత బంగారం ఇస్తాను, చూసుకో, తీసుకో, ఇది నీకోసమే, తీసుకో, జాలీగా ఉండు. ఇదేమి నాకొద్దు, ఐ హేట్ దిస్. ఓరి అమ్మాయి కూడా నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. రైట్ ఈజ్ రైట్ అన్నారు, నువ్వు వినలేదా? బలవంతుడిదే బతుకు. నీకు నా శక్తి కూడా ప్రసాదిస్తాను, దాంతో నువ్వు అందరినీ గెలవచ్చు. దుర్యోధనుడు, అలెగ్జాండర్, హిట్లర్ లాంటి వాళ్ళు ప్రపంచాన్ని గెలవడానికి యుద్ధాలు చేశారు. ఆ ఫైటింగ్ స్పిరిట్ నీకు ఇస్తాను, నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, నీకున్న తెలివితేటలతో ఈ ప్రపంచాన్నే గెలవచ్చు. రా రా నా దగ్గరకు రా. దుర్యోధనుడు, అలెగ్జాండర్, హిట్లర్ చివరికి ఏం సాధించారని ఎంతో మంది ప్రజలు వాళ్ళ వల్ల అన్యాయంగా చనిపోయారు. చివరికి వాళ్ళు అశాంతిని మిగిల్చారు, అంతే కదా. వెర్రి నాయన, ఏదైనా అనుభవిస్తేనే కానీ రుచించదు. ముందు నువ్వు నాతో స్నేహం చెయ్యి. మనం జుట్టు కట్టడానికి, మన స్నేహానికి నాందిగా ఇదిగో ఈ మధువుని సేవించు, ఈ మధువుని సేవించు, ఈ మధువుని సేవించు, 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 సేవించు. Mm-hmm.